నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో వైసీపీ పాలనలో సామాజిక న్యాయం అంత ఉంటుందని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్రెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో అధికారాలు ఉండే పదవులు ఏమో అగ్రవర్ణాలకి, అలంకారప్రాయంగా ఉన్న పదవులు మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీలకా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎంత ఖర్చు చేశారో, వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నిలువున మోసం చేసిన వైసీపీకి సామాజిక న్యాయయాత్రలు చేపట్టే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చేజర్ల మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం గత 4.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలపైన దాడులు చేసి వారికి సంబంధించినటువంటి దాదాపుగా 120 పథకాలను రద్దు చేసి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సప్లైలకు సంబంధించి 1,14,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి ఈరోజు సామాజిక యాత్ర అని చెప్పి యాత్రలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి తీరని అన్యాయం చేసిన మీకు సామాజిక యాత్ర చేసే హక్కు ఎక్కడ ఉందని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం కార్పొరేషన్ల ద్వారా వారి కాలంపై వాళ్ళు నిలబడే దానికోసం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఆదుకొని వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేస్తే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసింది. అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సప్లైల ద్వారా పెద్ద ఎత్తున గ్రామాల ఎస్సీ, ఎస్టీ వార్డుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడితే వైసీపీ ప్రభుత్వం దాదాపుగా 1,14,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేరని అన్యాయం చేసింది. అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమలవుతున్న ఈ వర్గాల కోసం అమలవుతున్న 120 పథకాలని రద్దు చేసి ఈరోజు ఆ వర్గానికి తీరని అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీల కోసం స్థానిక సంస్థల రిజర్వేషన్లు కల్పించి ఎంతో మంది బీసీలు రాజకీయంగా ఎదిగడానికి అవకాశం కల్పిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో, మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% బీసీల రిజర్వేషన్ తగ్గించిన పార్టీ వైసీపీ పార్టీ. దానివల్ల దాదాపుగా 16,000 మంది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు కోల్పోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. మరోవైపు ఎస్సీల పైన, ఎస్టీల పైన, మైనార్టీల పైన, బీసీల పైన దాడులు నిత్యకృత్యమయ్యాయి ఈ ప్రభుత్వంలో. ఈరోజు అధికారంలో ఉండే పదవులు మాత్రం అగ్రవర్ణాలకు ఇచ్చి, అలంకారప్రాయమైన పదవులు మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి మేము సామాజిక న్యాయం చేశామంటే ఇది ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈ వైసీపీ ప్రభుత్వానికి ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ఎంత ఖర్చు చేశారు, ఎన్ని పథకాలు ప్రవేశపెట్టారు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఎంత ఖర్చు చేశారు, అదేవిధంగా మీరు అధికారంలోకి వచ్చిన ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఆ వర్గాలకు ఎంత ఖర్చు చేశారు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ఎంత వివిధ పథకాల ద్వారా ఖర్చు చేశారు, వారి కొత్తగా ఏ పథకాలు ప్రవేశపెట్టారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక శ్వేతపత్రాన్ని కానీ విడుదల చేస్తే ఈరోజు ప్రభుత్వం వాస్తవాలు కానీ ప్రజల ముందు పెడితే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో ఈరోజు వైసీపీ పార్టీ ఏం చేసిందో ప్రజలకు అర్థమయ్యే పరిస్థితులు కాబట్టి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నిజానికి మాట్లాడుకోవాలంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో వైసీపీ పాలన సామాజిక న్యాయం గుర్తులాడుతుంది. ఈరోజు నిత్యం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాలుగా అణిచివేసి వారికి ఉన్న పథకాలన్నీ రద్దు చేసి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఆ వర్గాల ఓట్లు మళ్ళా కావాలి కాబట్టి ప్రజలు మళ్ళా మోసం చేసే దానికోసం సామాజిక యాత్రల పేరు ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నారు. ప్రజలందరూ కూడా వాస్తవాలు గ్రహించండి, ఈ వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.